ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అయిందా? చంద్రబాబు అనుకున్నట్టు కాకుండా ఇప్పుడు ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయా అంటే అవుననే సమాధానం వస్తుంది. ఢిల్లీకి పర్యటనలో బిజీగా ఉన్న చంద్రబాబు నాయుడుకు రెండవ రోజు కూడా అమిత్ షా మోదీ గారి నుంచి ఎలాంటి అపాయింట్మెంట్ రాలేదట. ఎంత ట్రై చేస్తున్నప్పటికీ అమిత్ షా ఢిల్లీలో లేకపోవటం ఈరోజు మధ్యాహ్నం కల్లా ఢిల్లీకి చేరుకుంటున్నట్టు తెలుస్తుంది. అయితే మరి ఆయన రాగానే ఇక చంద్రబాబు గారికి అపాయింట్మెంట్ ఇస్తారా అంటే లేదనేది కూడా చాలామంది చెబుతున్నమాట. అపాయింట్మెంట్ గారికి అనేక షెడ్యూల్స్ ఉన్న కారణంలో చంద్రబాబుతో కాసేపు కూడా భేటీ కాలేరంటూ కూడా వార్తలు వినబడుతున్నాయి. రెండో రోజు కూడా చంద్రబాబుకు ఊహించని నిరాశే ఢిల్లీ వేదికగా జరగబోతున్నట్టు తెలుస్తుంది. ఢిల్లీ వేదికగా ఇప్పుడు చంద్రబాబుకు ఊహించని అవమానాలు ఇవన్నీ కూడా. ఒకప్పుడు ఎంతోమంది చంద్రబాబు కోసం వెయిట్ చేసేవాళ్ళు. చంద్రబాబు వస్తున్నారంటే నేషనల్ మీడియా వేదికగా కూడా అనేక మంది కథనాలు అల్లేసేవారు. కానీ ఇప్పుడు ఢిల్లీకి వచ్చి ప్రెస్ మీట్ పిలిచినప్పటికీ కూడా ఎవరూ ముందుకు రావడం లేదట. మరి చంద్రబాబు గారు రోజు రోజుకు రాజకీయంలో ఎత్తడుగు వేస్తున్నారా? ఎత్తడుగు వేసి ముందుకెళ్ళాలి, కానీ చంద్రబాబు జీవితంలో రాజకీయంగా పూర్తిగా అడుగులు వెనక్కు పడుతున్నట్టుగా ఆయన చేసే పనులు తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్న కార్యక్రమాలకే ఇందుకు నిదర్శనంగా తెలుస్తుంది. అయితే తాజాగా ఎంపీ భార్గవ్ సైతం అదిరిపోయే సంచలన వీడియోని వెలుగులోకి తెచ్చారు. తెలుగుదేశం పార్టీ హయాంలో మంత్రిగా ఉన్న గంటా శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలను ఆయన క్లియర్ కట్గా అందరి ముందు ప్రొజెక్ట్ చేసేశారు. ఇప్పుడు ఆ వీడియో అంతా సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నాయి. చంద్రబాబే తన హయాంలో గంజాయి, హెరాయిన్ ఇలాంటి మత్తు పదార్థాలు మన రాష్ట్రం నుంచే ఇతర రాష్ట్రంలోకి పోవడం, ఆ క్రెడిట్ అంతా మనకే దక్కుతుందని స్వయంగా చంద్రబాబే చెప్పినట్టుగా గంటా శ్రీనివాసరావు ప్రెస్ మీట్ ముందు నవ్వుతూ చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఈ వీడియోను ఎంపీ భార్గవ్ విడుదల చేసి సంచలనం సృష్టించారు. చంద్రబాబు పరువు ఢిల్లీ సాక్షిగా కూడా దెబ్బయింది ఇప్పుడు దీంతో. ఏదేమైనా బాబు గారికి నిరాశ తప్ప విజయం లేదనేది మాత్రం క్లియర్ కట్గా తెలిసిపోతుంది. మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ రూపంలో తెలియపరచండి.